ఎవరైనా కుటుంబీకులు సాదా సీదా వివాహం చేసుకుందామని ఇతరులకు పిలవలేదు, కుటుంబీకులకు పిలవకున్నట్లయితే ఏమవుతుంది? వారితో సంబంధాలే తెంపుకోవడం జరుగుతుంది. వాడు వివాహంలోనే నన్ను పిలవలేదు. ఒకవేళ మరచిపోయి ఎవరికైనా వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వలేదు, చూడరా మీరు, అరే పెళ్ళైనగా గుర్తుకొస్తుంది, అరే ఫలానా వ్యక్తికి మర్చిపోయినా నేను వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడము, ఇవ్వలేదు మర్చిపోయినామని పాపం వీళ్ళు బాధలు ఉంటారు. ఇవ్వకపోవడం వలన వాళ్ళు ఎంత కుట్రలు పెట్టుకుంటారో చూడట్లేదు. ఈరోజు అసలు కావాలని ఇయ్యలేదు అతను, వాళ్ళవన్నీ నాటకాలు, అవి కావాలని ఇయ్యలేదు. వివాహ ఆహ్వాన పత్రిక అందించింది కానీ ఇంటి పెద్దలు తీసుకురాలేదు, ఎవరో యువకుని ద్వారా పంపించేశారు లేదా తెలిసిన వాళ్ళ బంధువుల ద్వారా పంపించేశారు. దానిని పట్టుకొని కూడా ఎన్ని కుటుంబాలలో కలహాలు కొట్టడం జరగట్లేదు. పిల్లగాన్ని ఇచ్చి పంపించడం ఎట్లా కనిపిస్తారా నేను వానికి, వాడు రావద్దా, వింటారా వినరా, అరే భయ్ పిల్వాననే లేదు కదా. అసలు వివాహాలలో మందిని కుటుంబీకులను ఈ విధంగా ఎక్కువ మందిని జమ చేయాలనే లేదు కదా. ఒకవేళ ఉన్నట్లయితే ప్రవక్త గారికి అత్యంత ప్రియమైన అతని అనుచరుడు వివాహం చేసుకుంటున్నాడు, ప్రవక్త గారికి పిలవకపోయేవాడా? గమనించండి.